దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను. ఈ మాట దేవుడైన యెహోవా భక్తుడైన మోషేతో చెప్పిన మాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగ చేతును. మోషేతో ఎందుకు దేవుడు ఆ మాట చెప్పారంటే, మోషే అడుగుతాడు, నీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల, దయచేసి నన్ను ఇక్కడి నుండి తోడుకుని వెళ్ళొద్దయ్యా, మీ సన్నిధి రాని ఆ కానా కూడా నాకు అక్కర్లేదయ్యా, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం కూడా నాకు అక్కర్లేదయ్యా, మీ సన్నిధి నాతో వస్తేనే నేను ఈ ప్రజలం బయలుదేరతామని పట్టుపట్టి దేవుణ్ణి అడిగాడు. ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే మీరు కూడా ప్రభు సన్నిధిలో ఆ శక్తితో అడగండి, అయ్యా మీ సన్నిధి మాకు కావాలి, మీ సన్నిధి మాతో కూడా రావాలి అని మీరు ఆసక్తితో అడిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధి మీకు తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి తోడుగా రావటం వల్ల ఏం జరిగింది? వారు వెళ్ళిన ప్రయాణం అంతట్లో పగలు ఎండ దెబ్బ వారికి తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ వారికి తగలలేదు. పగలు రాత్రి దేవుడు వారిని కాపాడుతూ ఎండ దెబ్బ కూడా తగలకుండా చలి దెబ్బ కూడా తగలకుండా క్షేమంగా వారిని నడిపించాడు. అంతమాత్రమే కాదు, వారికి చెమట కూడా పట్టలేదంట. సుదూర ప్రయాణం నడుస్తూనే వెళుతున్నారు, ఒంటికి చెమట కూడా పట్టలేదంట. వాళ్ళ కాళ్ళకేసుకున్న ఆ చెప్పులు అరగలేదంట, వాళ్ళ దుస్తులు మాయలేదంట. అంతమాత్రమే కాదు, ఆహారంగా వారి కోసం దేవుడు మన్నాను కురిపించాడు. ప్రతిరోజు ఆ మన్నాను, మధురమైన ఆ మన్నాను భుజిస్తూ దేవుని సన్నిధిలో ఆనందించేవారు. ఒక్క పూట కూడా వారు వంట వండకుండా దేవుడు అద్భుత రీతిలో మన్నానిచ్చి వారిని పోషించాడు. అంతమాత్రమే కాదు, ప్రయాణం అంతటిలో వారికి నీళ్లు దప్పిక అన్నప్పుడు ఎడారిలో వారి కోసం నదే ప్రవహించుకుంటూ వచ్చేసేది. వారు అరణ్యములో ఉన్నప్పుడు రాతి బండలో నుండి వారికి దేవుడు నీళ్లు రప్పించాడు. ఇలా చెప్పాలంటే ఎన్నో సంగతులు. ప్రయాణమై దేశాల మధ్య నుండి వెళుతున్నప్పుడు ఆ దేశపు రాజులు వారి మీద యుద్ధం చేసేవాళ్ళు. సిహోను అనే ప్రసిద్ధి నొందిన రాజు, ఓగు అనే ప్రసిద్ధి నొందిన రాజు, ఇలాగ ప్రసిద్ధి నొందిన అనేక మంది రాజులు యుద్ధం ప్రారంభిస్తే సునాయాసంగా వారి మీద విజయం పొందుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విధంగా చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు అద్భుతాలే. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే ప్రతిరోజు అద్భుతాలే. మనకొచ్చే కఠినమైన ప్రతి సమస్యలో అద్భుత రీతిలో వాటికి పరిష్కారం కూడా దేవుడు చూపిస్తాడు. ఇజ్రాయేలీలకి ప్రతిదినము ఒక సమస్య, ప్రతిదినము వారికి అద్భుతమే. కారణం, ఆయన సన్నిధి తోడుగా వస్తే వారి సమస్యను అద్భుతంగా మలుస్తాడు ఆయన. ఈ రోజున మనకి ఏ సమస్య వచ్చినా ఆయన సన్నిధి మనకు తోడుగా రావటాన్ని బట్టి ఆ సమస్యను అద్భుతంగా మరుస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రతి సమస్యను అద్భుతంగా ప్రభు మలిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేయబోతున్నాను మీకోసం, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో అత్యల్పుడను నీ ప్రేమ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన దీవెనగా మార్చండి.
మీ బిడలు నాతో నేను నీ బిడలతో ఏకీభవించి మిమ్మల్ని అడుగుతున్నామయ్యా. దయచేసి మీ సన్నిధి మీ బిడలకు తోడుగా ఉంచండి. సన్నిధి తోడు మా పస్సవ ఒక అద్భుతంగా మారుతుంది. దయచేసి నీ బిడలకు ఈ రోజంతా నీ సన్నిధి తోడుగా ఉంచి వారు చేసే ప్రతి పనులలో ప్రతి ప్రయాణంలో ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయాన్ని ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించండి. గొప్ప విజయ పదంలో నీ బిడలను మీరు నడిపించమని మా ప్రార్థన వినినందుకు నీ బిడలకు మీ సన్నిధి తోడుగా ఉంచుతున్నందుకు కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరేయైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆయన సన్నిధి మీ అందరికీ తోడుగా వచ్చును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.